వాసవి జి హేమంత్ గారు రాశారు ఈ నవలని. చదువుతున్నది దేవి. తప్పకుండా చూడగానే 20 లైక్లైనా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? పండక్కి ఉత్తరాలు రాయకూడదు అనుకుంటూనే అందరికీ రాశారు. మొత్తం అందరూ వచ్చారు. చిన్న కొడుకు భార్య అయిన సంపూర్ణం చూడడానికి చాలా మంది వచ్చారు. అప్పటికే అమ్మాయి 4 నెలల కడుపు. చాలా ఆదరణగా ఆదరించారు మాస్టారి దంపతులు. ఊరు ఊరంతా చూడడానికి వచ్చారు వాళ్ళని. పండగలంటూ చాలా ఖర్చులు అయ్యాయి. ఎట్టకేళ్ళకి పండగ వచ్చింది. అందరూ సంతోషంగా గడిపి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మా అత్తగారు ఊరుకోదు అంటూ బట్టల కోసం కొడుకులు ఇద్దరు చెరో 100 రూపాయలు ఇచ్చిన తండ్రి చేతిలోంచి 100 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతుంది రాధ. ఎంతో పనిచేసి ఏమి ఆశించకుండా ఓర్పుగా అలా ఉన్న వాసవిని చూసేసరికి మనసు తరుక్కుపోయి పండగ వెళ్ళిపోయిన తర్వాత మురళి వాసవికి ఒక నేత చీర పట్టుకొచ్చాడు ఆమెకి ఇద్దామని. కనీసం తల్లికి కూడా వాసవి గురించి గుర్తుకు రానందుకు ఎంతో బాధపడతాడు మురళి. ఆ చీర తట్టి లేపి అందిస్తుంటే ఆ చిన్నారి అన్నయ్య కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో పొంగి పొరలేని అనురాగానికి వాసవికి చెప్పరాని దుఃఖం ముంచుకొచ్చి ఎక్కివెక్కి ఏడుస్తూ అతని 2 చేతులు పట్టుకుంది. తల నిబురుతూ అలాగే ఉండిపోయాడు మురళి. కాలం పామై కరుస్తూనే ఉంది గోవిందరావును. 4 రోజులు జ్వరంతో కేళ్లవాతం వచ్చేసింది. కొడుకుల ఉత్తరాలు రాస్తే వచ్చి చూసి వెళ్ళిపోయారు. గోపాలం వెళ్తూనే 200 పంపించాడు. రామకృష్ణ ఎదుగు బొదుగు లేకుండా 50 పంపించాడు. గోవిందరావు మంచాన పడ్డంతో తల్లి కూతుళ్ళ ఆవేదన పొందారు. ఎంత గోల పెట్టినా మందులు వేసుకోనని మొండికేసి కూర్చున్నాడు గోవిందరావు. భర్తకు సేవలు చేయడం ఎప్పుడో జరిగిపోయినవి. వాసవి పెళ్లి, మురళి పెళ్లి గురించి ఇలా ఏవో తలా తోకాలేని మాటలతో గడిపేస్తోంది జానకమ్మ. ఎప్పుడూ రచనలు బొమ్మలు వేయడంతో అహర్నిశలు గడిచిపోతున్నాయి మురళికి. ఇలా గడుస్తున్న సమయంలో సరోజ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సరోజ అన్నయ్య ప్రెస్కొని పబ్లిషింగ్ హౌస్ ఓపెన్ చేశాట. సబ్ ఎడిటింగ్గా మీ మురళిని వేసుకుంటాను అన్నాడు, రమ్మని రాయమన్నాడు అంటూ రాసింది సరోజ. తను ఎంతో సంతోషం వ్యక్త చేయాలా అంత వ్యక్త చేసింది. మూగబోయిన గొంతు పలకబోతుందన్న భావం ఆ కళ్ళల్లో. ఆప్యాయంగా వాసవి 2 చేతులు పట్టుకున్నాడు మురళి. ఆ రాత్రి భోజనాల దగ్గర తండ్రికి చెప్పింది వాసవి. తల్లి తండ్రి చాలా సంతోషించారు. వాడి జీవితం ఒక ఒడ్డున పడేలాగా చేయి తండ్రి అని మనసులోనే వేడుకున్నారు. 2 రోజుల్లో వస్తున్నట్టు రాశాను నాన్న అనింది. అలాగే రాయమ్మ, ప్రస్తుతం ఛార్జీలకి అక్కడ మీ తిండికి కొంత కావాలి కదా, రేపు చూస్తానంటూ లేచి వెళ్ళిపోయారు. అనుకున్న ప్రకారం మురళి వాసవి సరోజ దగ్గరికి వెళ్ళిపోయారు. మురళిని విశ్వానికి అప్పచెప్పింది. ఒక్క మాటే రాదు కానీ మిగతా అన్ని పనులు ఆలోచనలు తెలివిగా చేస్తున్నాడు సరోజకు చెప్పింది వాసవి. పర్వాలేదు, అన్నీ నేను చూసుకుంటాను అన్న భావం కళ్ళల్లో వ్యక్తం చేస్తూ వాసవిని చూశాడు విశ్వం. ఆ చూపులోనే మధురాతి మధురమైన భావం తన మనసులో అతి పదిలంగా దాచుకుంది వాసవి. ఇలా కాదు, మా ఇద్దరికి ఒక రూమి, మేము వేరుగా వంట చేసుకుంటాము అని బ్రతిమలాడింది ఆమెని. దాంతో వాళ్ళకు ఒక రూమ్ ఇస్తే అన్నీ సర్దుకుని వాళ్ళిద్దరూ కలిసి వంట చేసుకుని అక్కడే కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఖర్చులు కుంచుకొని కొంత డబ్బు తల్లిదండ్రులకు పంపించారు. ఆ డబ్బు తీసుకుని ఆ దంపతులు ఎంతో మురిసిపోయారు. ఒకరోజు సరోజ అన్నయ్య గదిలోకి వచ్చింది. అన్నయ్య, వాసవి చాలా మంచి పిల్ల, చురుకైంది, అందమైంది, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా అన్నయ్య అని అంది. ఆ మాటకు ఉలిక్కిపడి, నీకు తెలుసుండే అంటున్నావు కదూ, నాకు 2 లంగ్స్ పాడైపోయాయి, సంసార జీవితానికి పనికిరాను, నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా చెప్పలేనన్నారు డాక్టర్లు. అటువంటి నన్ను వాసవిని పెళ్లి చేసుకోమంటావా? ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? చిన్న పిల్ల, నీ అన్నయ్య సుఖం కోసం స్నేహితురాలి జీవితాన్ని పాడు చేయొద్దు సరోజ అంటాడు విశ్వం. వాసవి, నీ మీద మనసు పెట్టుకుంది అన్నయ్య అని చెప్తుంది. ఎవరి కర్మకి ఎవరు కర్తలు కారు, నేను బాధ్యుణ్ణి కాదు, ఆ అమ్మాయిలో నేను ఎటువంటి ఆశలు రేపలేదు, కాబట్టి విషయమంతా చెప్పి ఆమెని నువ్వే సముదాయించు అని చెప్తాడు విశ్వం. నాన్నగారు ఒకసారి రమ్మంటున్నారు, వెళ్ళొస్తామని బయలుదేరారు 4 రోజులు సెలవు పెట్టి. ఆ తర్వాత వాళ్ళు ఊరెళ్ళారు. ఇద్దరికి నీరు పడి కాస్త తెరిపిన పడడంతో ఇద్దరు తెల్లబడి ఒళ్ళు చేశారు. వాళ్ళు వాళ్ళ ఊరు బయలుదేరారు. ఇంతలో రోజున గోవిందరావు గారు, అంటే మీరేనా అండి అంటూ ఒక అతను వచ్చారు. ఎవరండి? నేనే గోవిందరావును. అంటే మరేం లేదండి, మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకున్న భారం తగ్గించండి,
బెంచ్ మీద కూర్చున్న వాడలాగా ఒక్కసారి లేచి ఆయన రెండు చేతులు పట్టుకుని అడుగుతుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు గోవిందరావు. మీరెవరో, అసలు ముందు మీరు స్థిరంగా కూర్చోండి. వాసవి, కాస్త కాఫీ తెచ్చిపెట్టమ్మా అంటూ కేకేశాడు. కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతున్న వాసవి, ఉండమ్మా ఈయనేదో మాట్లాడుతున్నారట అంటూ ఆపాడు. అక్కడే ద్వారం పట్టుకొని నిలబడిపోయాను. మీరు ముఖ్యంగా మా గురించి అంతా తెలుసుకునే వచ్చారా? అమ్మాయి వింటోంది చెప్పండి అంటూ పెద్దగా శ్వాస తీసుకున్నారు. అమ్మా, దాని కన్నచీర మీరే విడిపించాలి. మా ఆఖరమ్మాయి భారతి, దాని అందం దానికేమాత్రం సహాయం చేయలేకపోతుంది. అందం ఒకటే చాలదనుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి పూటకు టికానా లేని వాడినయ్యాను. ఇక దాన్ని వదిలించుకోవడం నా తరం కావడం లేదు. మీ అబ్బాయి ఉన్నాడని తెలిసింది. అదే మీ మూడో అబ్బాయి. ఆ అబ్బాయి ఆ మధ్య జబ్బుపడి మోగవాడు అయిపోయాడని కదూ. ముసలివాడి కన్నా మోగవాడు నయం కదా బాబు. పెళ్ళంటూ చేసుకుంటే తన పెళ్ళాన్ని పోషించుకోలేకపోడు. నాకు ఆ ఒక్క సహాయం చేసి నన్ను రుణ విముక్తిని చేయండి అమ్మా. ఇవి చేతులు కావు అంటూ వేడుకున్నాడు ఆయన. పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుందమ్మా, మీరేమీ సంశయించక్కర్లేదు ఆత్రంగా అన్నాడు. ఏ బొమ్మైనా మాకు అనవసరం. అన్నయ్య అభిప్రాయం కనుక్కోకుండా ఏం చెప్పలేం. అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, ఒప్పుకుంటే మేము రాస్తాం అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న వాసవిని చూస్తూ ఉండిపోయాడు. అతను అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నాన్న, వాసవి గురించి ఇలా తను తెగించలేకపోయానే అని గోవిందరావు బాధపడ్డాడు. అది గ్రహించిన వాసవి, నా గురించి బెంగబెట్టుకోకండి నాన్న అంటూ తండ్రిని ఓదార్చింది. మురళికి విషయం అంతా చెప్పింది వాసవి. నన్నెందుకు అవమానిస్తున్నావు? ఈ మోగవాణ్ణి ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా అన్నాడు మురళి. మురళి, అపార్థం చేసుకుంటున్నావు. జీవితం చివరి గడియల్లో ఒక తోడు ప్రతి మనిషికి అవసరం. అది భార్య అయితేనే బాగుంటుంది. అంతే తప్ప నాకు భారమైపోయావు అని కాదు. మరి నీకు అవసరం లేదా తోడు? నిన్నెలా ఉంచేసి నా సుఖం నేను చూసుకోవాలా అన్నాడు మురళి. నాకు అవసరమే, కానీ అవకాశం ఏది? అవకాశం వచ్చినప్పుడు జార విడుచుకోవడం తెలివిహీనుల లక్షణం. నా గురించేం బాధపడకు, నిజంగా నీ బాధ్యత అప్పగించేస్తే నాకు కాస్త తేలిగ్గా ఉంటుంది. ఇంకేం చెప్పకు, నాన్నను మంచి ముహూర్తం చూడమని మనిద్దరం వెళ్దాం అనేసి వెళ్ళిపోయింది. అయోమయంగా ఏం ఆలోచించాలో తెలియని స్థితిలో పడిపోయాడు మురళి. ఒక మంచి ముహూర్తాన భారతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. మెడలో నల్లపూసలు, పసుపుతాడు, భారతి అందానికి ఒక కొత్త మెరుగులు దిద్దాయి. ప్రశాంతంగా ఉన్న పెద్ద కళ్ళల్లో వెలుగు మురళి చీకటి బ్రతుకులో వెన్నెలైంది. ఇద్దరు అన్నయ్యల పెళ్ళాలు తమ తమ హోదాల్లో గాజుబొమ్మల్లా గలగల్లాడుతూ ఉంటే ఏ ఆభరణము లేని భారతి పసుపు తాడే ఆభరణమై పెద్ద అందాన్ని తెచ్చింది. ఉన్న రెండు రోజులు పిల్లలకు పాలు, తనకి పాలు అంటూ సంపూర్ణ రోజుకు 2 సార్లు సేర్లు పాలు వాడితే రాజ్యమేమో ఎన్ని కూరలున్నా నా కూరలు సరిపడలేదు, స్వీట్ లేదు అంటూ గొడవ చేసింది. కొడుకుల్ని చూసేసరికి, మీకు కడుపు నిండిపోతుంది నాన్న, నోటి నుండి ఒక్క మాట అయినా రాదు, వచ్చారు అన్నీ ఖర్చులు చేసేసారు, 100 ఇస్తారు, 200 ఖర్చులు పెట్టేస్తారు, తినేసి వెళ్ళిపోతారు, ఇవన్నీ ఎలా తీరుతాయి అనుకుంటున్నారు? బియ్యం షాపు కబురు పెట్టేసరికి అరికాలు మంట నెత్తికెక్కింది. తండ్రి ముందర కక్కేసింది తన కడుపులోనిదంతా వాసవి. ఏం సమాధానం చెప్తాడు ఆయన? పెళ్లి సంబరమంతా చూసుకొని భారతిని తీసుకుని వాసవి మురళి వెళ్ళిపోయారు కొత్తగా చూసుకున్న ఇంట్లోకి. పెళ్లికి రాలేకపోయామంటూ కొత్త దంపతులతో పాటు వాసవిని పిలిచి పార్టీ ఇచ్చి భారతికి చీర, జాకెట్టు, కుంకంభరణ, మురళికి బట్టలు ఇచ్చి పంపారు సరోజా వాళ్ళు. భారతి వచ్చినప్పటి నుంచి తనకి తీరిక దొరికింది వాసవికి. అన్ని పనులు తనే చేస్తుంది. దాంతో ఆమె మనసులో మొదట తప్పిపోయిన పెళ్లి కొడుకు గురించి మసగ్గా ఆలోచనలు ప్రారంభమయ్యాయి. కానీ ఏం లాభం, అతనికి పాటికి పెళ్ళైపోయి ఉంటుంది అనుకుని నిట్టూర్చింది వాసవి. ఎవరికి ఏమి కాకుండా బాధ్యతల్లో మునిగిపోయి ఏకాకిగా మిగిలిపోయింది. యవ్వనంలో సహభాగం కరిగిపోయింది. కష్టాలు, కన్నీళ్లు. భారత్ ఎంత అదృష్టవంతురాలు, మురళి లాంటి భర్త దొరకడం, అదృష్ట దేవత చాపిన చేతిని అందుకోవడం ఎంతమందికి. వెంటనే సరోజా విశ్వం మీదకు మళ్ళింది మనసు ఆలోచనల మధ్య. వాసవి, భీమిలీలో టీచర్ ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నారు, నీకు సీటుకి అప్లై చేస్తున్నాను, అది పూర్తి చేసుకుంటే స్వతంత్రంగా బ్రతకగలవు, అది చేసుకుంటే మంచిది కదా ఊరికే ఇంట్లో కూర్చునే బదులు. ఈ మధ్య విశ్వం గారు చాలాసార్లు అన్నారు మిగతా ఏర్పాట్లన్నీ ఆయన చూస్తా అన్నారు, బాగా ఆలోచించు, వేరుగా అభిప్రాయపడకే అంటూ వ్రాసిన కాగితం తిరిగి వచ్చేస్తున్న వాసవి చేతుల్లో పెట్టాడు. చదువుకుని చాలా సంతోషించింది. సరోజు కూడా
తరచూ అంటూ ఉంటుంది ఏదో ఒక పనిలో మనసు లగ్నం చేసుకోమని, ఈ పిచ్చి ఆలోచనలు దూరం అవుతాయి అని, మనశ్శాంతి కలుగుతుందని వెంటనే తన ఇష్టాన్ని తెలియజేసింది మురళితో. మళ్ళీ ఆ ఖర్చంతా మురళి మీద పడుతుందని ఆలోచించింది. కానీ మురళి అన్నీ నేను చూసుకుంటానని సమాధానించి ఆమెను ప్రోత్సహించాడు. వాసవి దూరం అయిపోతుంది అని బాధపడిన భారతి సరోజ, కానీ ఆమెకు ఒక ఉపాధి ఏర్పడుతుందని సంతోషించారు. తల్లిదండ్రుల బాధ ఉత్తరం ద్వారా తెలుసుకున్న వాసవి తన చేతినున్న అరిగిపోయిన గాజులు అమ్మేసి రమ్మని ఇచ్చి ఆ డబ్బు తల్లిదండ్రులకి పంపించింది వాసవి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇలా ఉన్న పరిస్థితిలో సన్నగా నొప్పి ప్రారంభమై పిలవాలన్నా గట్టిగా నోరు పెకర్లేదు ఆయనకి. ఆ జానకమ్మ గారు ఎంతో కంగారు పడింది. ఆచార్య గారిని పిలుచుకు రమ్మని పంపించింది. ఆచార్య గారు ఏదో మందిచ్చారు. ఇంతలోబా ఆ ఊరికి కారణం మునసభలు అందరూ వచ్చారు. బాబు, మా పిల్లలకి ఉత్తరాలు కాదు, కొంచెం టెలిగ్రామ్ ఇప్పించండి అని జానకమ్మ గారు బావురమన్నారు. దాంతో అలాగే చేశారు ఆ ఊరి కరణం మునసభలు. ఆయన ఆపస్మారిక స్థితిలో అలాగే ఉండిపోయాడు. టెలిగ్రామ్లు అందుకున్న కొడుకులు బయలుదేరారు. రామకృష్ణ వచ్చి, మురళి మీరు వస్తున్నారా అన్నాడు. అంటే అర్థం కాక అసహనంగా చూశాడు. అంటే ఏం లేదు, నువ్వు భారతి వస్తున్నారా, సంపూర్ణ పిల్లలు ఉండిపోతున్నారు, అందరూ ఎందుకు అక్కడ పొజిషన్ చూసుకుని వైర్ చేస్తే వస్తారు అని అన్నాడు. మురళి భారతి ఇద్దరు బయలుదేరారు. రామకృష్ణ గోపాలం వచ్చారు. రాధ పిల్లలతో వచ్చింది. వాసవి కూడా వచ్చింది చీకటి పడుతుండగా. వచ్చిన కూతుర్ని పట్టుకొని బావరు మంది జానకమ్మ. తండ్రిని ఆ స్థితిలో చూస్తున్న వాసవికి గొంతు పెకర్లేదు దుఃఖంతో. ఆపస్మారిక స్థితిలో ఉన్నాడు, పెద్దాసుపత్రిలో చేర్పించాలి అని అన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో అలాగే వైద్యం ఇంట్లోనే కొనసాగించారు. ఎవరి మటుకు వాళ్ళు ఉద్యోగాలు అంటూ తిరిగి వెళ్ళిపోయారు. ఊరెళ్ళాక డబ్బులు పంపిస్తామన్న వాళ్ళంతా పొలిమేర దాటగానే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు ఆ కొడుకులు. ఇంతలో రామకృష్ణ ఒక సంబంధం తీసుకొచ్చాడు రెండో పెళ్లివాడిని వాసవికి. కానీ వాసవి అందుకు అంగీకరించలేదు. ఇంతలో తండ్రి పోయినట్టు టెలిగ్రామ్ అందుకుంది వాసవి. బావురమంటూ వాళ్ళ ఊరికి బయలుదేరారు మొత్తం కుటుంబ సభ్యులందరూ. ఆ సాయంత్రము ప్రాణం పోయిన దగ్గర నుంచి కఠిన శిలలాగా ఉండిపోయిన జానకమ్మ చిన్న కూతుర్ని చూడగానే ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చి బావురమంది, నీ పెళ్లికి మీ నాన్న అడగడానికి వచ్చావా అమ్మా అంటూ. సాయంత్రం 6 గంటల వేళ వరకు భగవద్గీత చదివారు. ఆ తర్వాత చిన్న కూతురు పెళ్లి సంగతే మాట్లాడారు. ఏమండి, వాసవి వచ్చిందంటే దానిమీద 2 అక్షింతలు వెయ్యరు, తెల్లవారిపోయింది, పళ్ళు తొంకోరు, కాఫీ చల్లారిపోతుందంటే అంటూ లేపాను. ఇంకేమిటి, ఆయన ఏమీ లేవలేదు. జానకమ్మ దుఃఖం అంతా గట్టు తెగిన ఏరులా ప్రవహిస్తూనే ఉంది. ఆనకట్ట వేసే శక్తి ఎవ్వరికీ లేదు. రాజలక్ష్మి గోపాలం పనుల్లో సర్దుకున్నారు. భారతి వచ్చేపోయే వాళ్ళకి అన్నీ చూస్తోంది. వాసవి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడిపోయి ఏడుపు మొదలుపెట్టింది. నాన్న, నన్నెవరు పిలుస్తారు, నేను ఎక్కడికి వస్తాను, ఏ పండుగ పబ్బానికి నేను రాకపోతే మీకు తృప్తి ఉండేది కాదు నాన్న అంటూ రాధ స్తంభానికి చేరగిళ్ళబడి ఏడుపు మొదలెట్టింది. సంపూర్ణ చంటివాణ్ణి చంకనేసుకో మూల చతికిలబడింది. వచ్చిన వాళ్ళు 4 నానా మాటలు అన్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇంత వాళ్ళని చేసి మిమ్మల్ని వదిలేడు గోవిందయ్య అని పెద్దనాయుడు కళ్ళొత్తుకున్నాడు. చిన్న పెద్ద అనుకుండా, బీదా బిక్కి అనుకుండా అందరితోనూ మంచిగా మాట్లాడేవారు. అందరికీ అన్ని సలహాలు ఇచ్చేవాడు పాపం అంటూ పోలయ్య ఒకటే ఏడుపు. మాకు మంచి చెడ్డ చెప్పేవారు మీ నాన్నగారు, నా మొగుడితో దెబ్బలాడితే తగాదాలు కూడా తీర్చేవారు అంటూ ఏడ్చింది నాంచారమ్మ. స్నానం చేస్తుంటే ఆ 2 కాళ్ళు వాటేసుకుని ఎంతమంది లాగినా విడవలేదు. ఆ ఊరి అభిమానం చూస్తుంటే గోపాలానికి కళ్ళ నీళ్లు తిరిగాయి. చకచకా పనులన్నీ జరిగిపోయాయి. పాడెనెత్తడానికి నేనంటే నేనని తోసుకువచ్చారు అందరూ. అపూర్వమైన తేజస్సుతో పూల దండల మధ్య వారి దుఃఖానికి హేళనగా నవ్వుతున్నట్టు చిరునవ్వులు చిందిస్తున్న ఆ గంభీరమైన మోము చూస్తుంటే చూసేవాళ్ళకి తనివి తీరడమే లేదు. పాడనెత్తిన అందరూ గొల్లుమన్నారు. ఊరు ఊరంతా ఒక్కసారి అయినా నిమిత్తం మాత్రమైన ఆ కట్టె తుది ప్రయాణానికి సిద్ధమైంది. 6 అడుగుల కట్టె పిడికెడు బుగ్గిగా మారిపోయింది. ఈ తరుణంలో అందరికీ ఎక్కడో ఒకప్పుడు వస్తుంది ప్రతి జీవికి, కానీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది.
అతనితో కలిపి చేస్తున్న ప్రతి పని జానకమ్మకు కొత్తగానే ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తెలియని వయసులో చేసిన పెళ్ళి, మనకు తెలియదని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారా, తలంబ్రాలు పొయ్యరు మీ చేతులతో అంటూ కడుపు తరుక్కుపోయేలాగా ఏడుస్తుంటే అందరూ కళ్ళనీళ్లతో సానుభూతి చూపించారు. అంతా అయిపోయింది. ఆయన పడుకున్న వీధి వరండా అంతా శూన్యంతో నిండిపోయింది. జానకమ్మ మనసులాగే తలవైపునున్న ద్వారం దగ్గరే కూర్చుంది. అలా చూస్తుంటే ఆయన ఉన్నట్టే అనిపిస్తోంది. కర్మకాండలన్నీ ఘనంగా ఏర్పాటు అవుతూనే ఉన్నాయి. పెద్ద కొడుకు చేతి ముద్ద కోసం అతని ఆత్మ తహతహలాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంది. డబ్బు నీళ్లలా ఖర్చు అవుతోంది. ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు ఖర్చు చేస్తున్నారో వాసవికి చిన్న సందేహం వచ్చింది. కానీ అది సమయం కాదు అని ఊరుకుంది. ఆకులు వడ్డించిన 36 రకాల కూరలు, వంటలు, పిండి వంటలు, అతనికి ఇష్టమైన పదార్థాలన్నీ పిండ ప్రధానానికి తీసుకెళ్తుంటే జానకమ్మ గుండె గరగరలాడింది. ఇందులో ఒక్కటి, ఏ ఒక్కటైనా మీరు బ్రతుకున్ననాళ్ళు ఏ ఒక్కరైనా ప్రేమతో తెచ్చిపెట్టారా, ఏం కావాలి, ఏం తింటారు అని ఒక్కరోజు ఎవరైనా అడిగారా, మీ కోరికలు మీలోనే అంచుకున్నారు సర్వం తెలిసిన వారు కనుక ఇప్పుడు చూడండి మీకెన్ని రకాలు, ఎన్నడూ లేనిది గుత్తి వంకాయ కావాలన్నారు, ఈ పాపిష్టి చేతులతో పెట్టలేకపోయాను, నా దగ్గర ఏముంది మీ కోరిక తీర్చడానికి, కొడుకులు చూడండి మీ కోరికలు ఎలా తీరుస్తున్నారు, ఇప్పుడు పుణ్యం కోసం, గొప్ప కోసం, మంచి నీళ్ళలా ఖర్చు పెట్టి మీ కోరికలన్నీ తీరుస్తున్నారు, బాగా తినండి ఇప్పుడైనా. ఆమెలో రేగిన అగ్ని జ్వాలలు, జ్ఞాపకాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఈ 10 రోజులు వచ్చే పోయే బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఇలా అందరితో ఇల్లు, పెళ్లి ఇల్లులాగా కళకళలాడుతూ ఉన్నా ఇంకా ఆయన లేడు రాడు అన్న భావం అందరి మనసుల్లో కలుక్కుమంటూనే ఉంది. 11వ రోజు జరిగి పెద్ద కర్మ చుట్టుపక్కల జనమంతా ప్రసాదం కోసం అంటూ విరగబడి వచ్చేశారు. సాయంత్రం వరకు నిర్విరామంగా అన్నదానం జరుగుతూనే ఉంది. ఊరు వాడా కూడా ఏకమైంది. ఆహా, మహానుభావుడు అలాంటి బిడ్డలకు తండ్రి అయ్యాడు, ఏ కొడుకులు ఇలా చేస్తారు, తండ్రి మీద ఎంత అభిమానం, ఇదే మాట ఏ నోట విన్నా, మహాదొడ్డ కొడుకులయ్యా, ఉన్నప్పుడు ప్రేమతో 25 రూపాయలు పంపలేని కొడుకులు ఇప్పుడేవో బత్తాలు వార్పించేసి అన్నదానం చేసేస్తున్నారు, ఇది ధర్మం, ఇది న్యాయమని అన్నీ తెలిసిన పోలయ్య మనసు ఘోషించింది లోపలే. గోపాలం తల్లిని తనతో రమ్మన్నాడు. రామకృష్ణ మాట వరుసగా అన్నాడు. మురళీ భారతి చాలా బలవంతం చేశారు. వీటన్నిటికీ జానకమ్మ వైరాగ్యపు చిరునవ్వే జవాబైంది. వాసవి వచ్చి జాయిన్ అయితే అయింది, కానీ ఎన్నాళ్ళు ఉండిపోతుంది, మళ్ళీ సెలవులకు ప్రయత్నిస్తే, అమ్మ ఇది ప్రైవేట్ కంపెనీ, టైపిస్టులు లాంగ్ లీవ్లు పెట్టేస్తే కంపెనీ ఎత్తేసుకోవడమే అని అన్నారు. దాంతో ఆ పోస్టుకి రిజైన్ చేసి కన్నీళ్లతో తల్లి దగ్గరకు వచ్చేసింది. తండ్రి పోవడం, ఉద్యోగం పోవడం, తల్లి దగ్గరికి తిరిగి వచ్చేసింది వాసవి. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి మంచం మీద 2 విశాలమైన కళ్ళు శూన్యంలోకి వెతుకుతూ ఉన్నాయి దేనికోసమో. తల్లిని అలా చూస్తుంటే వాసవికి మరే ఆలోచనకు తావివ్వాలనిపించలేదు. వృద్ధాప్యం తొణికిసలాడుతోంది. ఎంతలో ఎంత మార్పు! ఒకప్పుడు పచ్చని పసుమి ఛాయతో నిగనిగలాడే శరీరం ఇప్పుడు ముడతలు పడి ఎక్కడికక్కడ వేలాడిపోతూ, ఒకప్పుడు అందంగా ఉండేది అన్న ఊహను కూడా రానివ్వడం లేదు. యవ్వనంలో సిగ్గుతో కప్పుకునే వక్షోజాలు వాడి ఉత్తతిత్తులై సిగ్గంటే తెలియని బాల్యాన్ని గుర్తుకు చేస్తున్నాయి. ఆకారం మాత్రం మాయా తెర తొలగించుకున్న జ్ఞానానికి ప్రతీకగా ఉంది. నేను నాది అందం ఆనందం అనుభవించాలి అన్న ఆశ, దురాశలు, తిండి, నిద్ర, ఇంద్రియ సుఖాలు, వీటన్నిటికీ అతీతమైన స్థితి వృద్ధాప్యం. మడుగులో 2 చేతులు ఎత్తిన గోపిక ఈ వృద్ధాప్యం ఆఖరి దశలో జీవితం పరిపూర్ణం కావడానికి సోపానం. బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం, వృద్ధాప్యం దేనికోసం? ఇవన్నీ ఎండుకి తపన, కోరికలు, ఏదో చెయ్యాలని, ఏమేమో అనుభవించాలని, ఎలాగో సంపాదించాలని, ఏవేవో సాధించాలని. ఎందుకు ఈ ఆరాట మనిషికి? అవసాన దశలో చేసేందుకు, చూసేందుకు, ఒక్క మనిషిని తోడుగా సంపాదించుకోవడం కోసం ఇన్ని మార్గాలు, అన్ని దారుణాలు. భగవంతుని దగ్గరికే ఇన్ని సక్రమంగా సాధిస్తే గాని ముక్తి మార్గం లేదు. రాత్రి తల్లికింత పెట్టి తనింత తిని పడుకుంది. కానీ ఒకటే ఆలోచన, పొద్దున్నే లేచి
హెడ్ మాస్టర్లను కలుసుకుంది. మా నాన్నగారిని ఆదరించిన మీరే నాకు ఇంత చోటివ్వండి, అడిగింది కరుణ అర్ధ హృదయంతో. అదెంత మాటమ్మా, మా కళ్ళ ముందు పుట్టి పెరిగిందానువు, నీ జీవితం ఇలా గడుస్తుంది అన్నారిద్దరు. ఎంతో తేలికపడిన మనసుతో వచ్చింది ఇంటికి. ఆ వన్నాడే మురళికి తన కోసం సంబంధం తీసుకొచ్చిన శివరామ్కి వేరువేరుగా రాసేసింది తన నిర్ణయాన్ని తెలుపుతూ. ఆ సాయంత్రం నుండి తను తండ్రి స్థానాన్ని ఆక్రమించింది వాసవి. కమ్మని కంఠంతో భాగవతం చదువుతూ ఉంటే చిన్న పెద్ద అంతా వచ్చి చేరారు. పురాణ పట్టణం అయిన తర్వాత మునుపెన్నడూ ఎరగని ప్రశాంత చిత్తంతో నిద్ర కొరిగిపోయింది వాసవి. కథ సమాప్తం. ఇటువంటి నవలలు మీకు కావాలంటే తప్పకుండా శ్రీ కథాసుధా ఛానల్ని లైక్ చేయండి. ఎక్కువ లైకులు ఇచ్చి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.